హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈ రోజు మనం చూడబోయేది మన ఇంట్లో ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి కదండి, బట్టల షాపింగ్ అది వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి బ్యాగ్స్ వస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని వాడుతూ ఉంటాం కానీ వాడకుండా అలా పక్కన పెట్టేసిన బ్యాగ్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఇలా మీడియం సైజ్ బ్యాగ్స్ అయితే నేను చెప్పబోయే ఐడియాస్కి బాగా యూజ్ అవుతుంది. ఒక బ్యాగ్ని తీసుకుని ఈ విధంగా సైడ్ ఉండే క్లాత్ని కట్ చేశానండి, అలా రెండు వైపులా కట్ చేశాను చూడండి. దీన్ని మనం చక్కగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి, కిచెన్లో బాగా హెల్ప్ అవుతుంది. ఒక దగ్గర ఈ విధంగా హ్యాంగ్ చేసుకుని ఇప్పుడు ఇంకా చూడండి, బాటిల్స్ అండి, మనం వాడకుండా అలా ఎక్కడ పంటే అక్కడ అలమారాలో ఉండే బాటిల్స్ అన్నీ ఈ విధంగా సర్దుకోవచ్చు. ఈ సంచిలో నాకు 5 బాటిల్స్ అయితే పట్టాయండి, 4 బాటిల్స్ పెట్టాను, ఇంకా 1 బాటిల్కి అయితే ఖాళీ ఉంది చూడండి. ఈ చిన్న సైజ్ సంచులు అయితే కనుక మనకి కరెక్ట్గా లీటర్ బాటిల్స్కి సరిపోతాయండి. చూసారా, మనకి బయటకు కూడా ఏమి కనిపించవు, నీట్గా ఉంటాయి. ముఖ్యంగా చిన్న కిచెన్ ఉండి అల్మారాలు తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఐడియా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇంకా సెకండ్ ఐడియా చూడండి, మనం ఇందాక అడుగున క్లాత్ అయితే వదిలేసాం కదండి, ఆ అడుగు క్లాత్ను కూడా ఈ విధంగా నీట్గా కట్ చేసుకుని ఒక పీస్కు ఉన్న హ్యాండిల్ని కట్ చేయాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. అలాగే హ్యాండిల్ కట్ చేసిన పీస్ని ఈ విధంగా నీట్గా మిడిల్లోకి కట్ చేసుకోవాలండి. మళ్ళీ నా దగ్గర ఇలాంటి చిన్న సంచి ఒక్కటే ఉందండి, అందుకే నేను ఈ సంచి పైనే 2 ఐడియా కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఒక్కొక్క పీస్ని ఈ విధంగా అతికించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అతికించుకోవాలండి. 2వ పీస్ ఉంది కదండి, దానిపైన పెట్టి ఈ విధంగా 3 వైపులా అతికించుకోవాలి. మనకి ఇక్కడ పాకెట్స్ లాగా రావాలి. మనం కట్ చేసిన పీస్లో ఇంకోటి ఉంది కదండి, దాన్ని కూడా ఈ విధంగా అతికించాలి. ఇది కూడా అంతేనండి, సేమ్ 3 వైపులా అతికించుకోవాలి. నేను ఇక్కడ హాట్ గ్లూతో అతికిస్తున్నాను కదండి, మీరు కావాలంటే సూర్యదారంతో కూడా చక్కగా కుట్టుకోవచ్చు. ఈ క్లాత్ బ్యాగ్స్ పెద్ద మందంగా కూడా ఏమీ ఉండవండి, కాబట్టి ఈజీగానే కుట్టుకోవచ్చు అన్నమాట సూర్యదారంతో. ఇప్పుడు ఇంకా చూడండి, ఇలా పెద్ద పెద్దవి 2 పాకెట్స్ వచ్చాయండి. కావాలంటే అలాగే ఉంచేయచ్చు, లేదు చిన్న పాకెట్స్ లాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తే కనుక ఇలా మిడిల్లో అతికించేయటమేనండి. ఇలా అతికించేస్తే చక్కగా మనకి 2 పాకెట్స్ అలా 4 పాకెట్స్ వచ్చేస్తాయి చూడండి, చాలా బాగుంటుందండి. దీన్ని మనం మనకి నచ్చినట్లుగా ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా చూడండి, 1 పీస్కి అయితే బ్రౌన్ కలర్ బోర్డర్ ఉంది, కానీ 2వ పీస్కు లేదు కదా, దానికి కూడా నేను ఈ రకంగా మనం కట్ చేసిన క్లాత్ని అతికించేసానండి. ఇప్పుడు దానికి కూడా బోర్డర్ లాగా వచ్చేసింది, నీట్గా చూడడానికి కూడా అందంగా ఉంది బ్యాగ్ అయితే. దీన్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు చూడండి. మన దగ్గర ఉండే ఏవైనా ముఖ్యమైన పేపర్లు ఉంటాయి కదా, అంటే ముఖ్యమైన విజిటింగ్ కార్డ్స్ అని, కరెంటు బిల్లు, పేపర్ బిల్లు అలాంటివి పెట్టుకోవచ్చు. ఇంకా చూడండి, బెడ్రూమ్లో పెట్టుకుంటే ఇవన్నీ సర్దుకోవచ్చు అండి. ఇంకా మీ అవసరానికి తగినట్లు మీరు ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. చూడడానికైతే చాలా నీట్గా చాలా బాగుంటుందండి. ఐడియా నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.